Hello friends, welcome to our channel Rupa's Kitchen. Hello friends, ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను. మరి చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ చేసుకోవడానికి ముందుగా నేను చిక్కుడుకాయని మంచిగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కుడుకాయలను బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్టులాడాక అందులో 1 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కర్రీ యాడ్ చేయాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా కలిసి ఇలా మిక్స్ చేయాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకోవాలి. అంతా కలిసి ఇలా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని 1½ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత తీశాక అందులో 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కడుగును వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ. నేను సర్వింగ్ బౌల్లో తీసి పెడతాను. తరుగా ఫ్రెండ్స్ నేను చేసిన చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఫ్రైడ్ రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.